ఈ సినిమాకి రావడానికి ముఖ్య కారణం నాకు ఎంతో ఇష్టమైన రవితేజ గారు. నేను ఇంకా యాక్టర్ అవ్వకముందు వీధిలో తిరుగుతున్నప్పుడు నేను ఆయన నటుడిగా ఆయన చూశాను, క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం. ఆయన ఎంతో ఒక దగ్గరికి ఒక నటుడిని నెల చూడటం నాకు అన్నయ్య గారి తర్వాత మళ్ళీ రవితేజ గారిని చూసేవాడు మెడ్రాస్లో. అదే ఆజ్కా గుండరాజ్ ప్రివ్యూ అంటే రిలీజ్ అయినప్పుడు నేను కూడా అదేదో మెడ్రాస్లో ఏదో థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ టైం రవితేజ గారిని నేను చూడటం జరిగింది. వారికి అది గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా నేను అప్పుడు యాక్టర్ని కాదు కాబట్టి ఆయన గుర్తించలేదు, కానీ నేను మాట గుర్తించాను. నేను రవితేజ గారి దగ్గర చూసుకునేది నేర్చుకునేది ఏంటంటే ఆయన నవ్వులు వెనకాల, ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన, చాలా కష్టం, చాలా కృషి, ఇంకా చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు. ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడు అంటే గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, ఎంతో బాధ లేకపోతే హాస్యం అనేది రాదు. నాకు అందుకని రవితేజ గారు అని చాలా ఇష్టం, చాలా గౌరవం. తను నటుడిగా ఎదుగుతున్న స్థాయి నుంచి నేను దగ్గరగా చూశాను. ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తట్టుకొని నిలబడి ఈ రోజున అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉండటం నాకు నిజంగా చాలా ఆనందం ఆయన చూస్తే. అలాగే ఆయన పెర్ఫార్మెన్స్ నేను చాలాసార్లు ఒకసారి ఎవరితో మాట్లాడదాం గుర్తులేదు, ఎవరితో ఎవరి పక్కన ఫోన్ లాక్కొని చెప్పాను గుర్తులేదు, కానీ ఈయనంత సిగ్గులేక నేను యాక్ట్ చేస్తాను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే అది నాకు చాలా ఇష్టంతో చెప్పిన మాట. ఎందుకంటే ఒక మనిషి ఇంతమంది చూస్తున్నాను, నాకు నిజంగా నేను అంత సిగ్గు లేక యాక్ట్ చేయను, నాకు అంత సిగ్గు వదిలేసి యాక్ట్ చేయడం చాలా ఇబ్బంది ఉంటుంది, అందుకని పారిపోతాను. అందుకే ఇప్పుడు పారిపోవాల్సి వచ్చింది. కానీ రవితేజ గారిని చూస్తే మటుకు ఎంతమంది జనం ఉన్నా కానీ ఎలాంటి పాత్ర చేయాలనుకున్నా అస్సలు సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు చాలా బలంగా చేయగల పెర్ఫార్మెన్స్ నాకు అందుకే ఆయనంటే ఒక ఇన్స్పిరేషన్ నాకు. అలాగే ఈ సినిమా నేల టికెట్ చాలా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దర్శకులు కళ్యాణ్ కృష్ణ గారికి వారి నాన్నగారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే ఇది నాకు మీ మూడో సినిమా నేనే నాకు తెలిసింది, ఇది హ్యాట్రిక్ కొట్టాలి, ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమాలో కళా దర్శకులు కానీ ఎడిటర్స్ కానీ అలాగే కెమెరామెన్ కానీ ఇలా ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా స్నేహితుడు నా మిత్రుడు రామ్, నాకు ముందు ఇతను వ్యాపారవేత్తగా తెలియదు, ప్రొడ్యూసర్గా తెలియదు, కానీ ఖమ్మం జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్కి అక్కడ కొంతమందికి ఆర్థిక సహాయం చేస్తుంటే ఒక ఫౌండేషన్ పెట్టి యుఎస్లో నాకు అలా రామ్ గారి గురించి విన్నాను. నాకు అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య కామన్ ఫ్రెండ్ ఉండటం వల్ల నాకు అలా తెలుసు రామ్ గారు. డబ్బు సంపాదన కాదు, డబ్బు సంపాదించిన డబ్బుని ఎంతో కొంత తిరిగి సమాజంలోకి ఇవ్వాలని ఉన్న తపన ఆకాంక్ష ఉన్న ఒక మంచి వ్యక్తి, సహృదయత ఉన్న ఒక స్నేహశీలుడు శ్రీరామ్ గారు. అలాగే ఆయన మిస్సెస్, వారి పిల్లలు, వారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అలాగే మనస్ఫూర్తిగా ఈ సినిమా ముందు ముందు మీరు అనేక సినిమాలు తీయాలి, ఘన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గారు మొదటి సినిమాగా యాక్ట్ చేసిన మాల్విక శర్మ గారికి మనస్ఫూర్తిగా నా హోల్ హార్టెడ్ విషెస్ టు యూ. ఐ విష్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అలా రవితేజ గారికి మొత్తం ఆయనకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది ఫ్యూచర్ సార్? మనస్ఫూర్తిగా అలాగే ఈ సంగీత దర్శకులు శక్తి గారికి, అంటే ఇందాక చెప్తాను నాకు ఎవరు చాలామంది మనుషులు తెలుస్తారు, ఈ శక్తి గారు ఆయన మనిషి తెలియదు కానీ ఆయన సంగీతం బయటకు వస్తుంది. సో నాకు నిజంగా అలాంటి వ్యక్తులు మన పని మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు అనే నాకు సిద్ధాంతం చాలా ఇష్టం. శక్తి గారు ఆ కోవకు చెందిన వ్యక్తి కాబట్టి మనస్ఫూర్తిగా
మీరు అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీరు ఇంత ఓపికగా ఇంత సహనంతో మీరు ఇంత దూరం నుంచి వచ్చి ఈ పండుగను ఇంత వేడుగ్గా జరుపుకునేలా మీ అందరికీ ఆనందంగా మీరు ఇక్కడ ఉండి ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న మీడియా వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ పోలీస్ శాఖ వారికి సహకరించిన ఈ గ్రౌండ్ ఇచ్చిన ఈ ఓనర్స్ అందరికీ దీని కాంట్రాక్టర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.